సీనియర్ నటుడు నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతిపై చీటింగ్ కేసు నమోదైంది. నరేష్ పేరుతో పలువురు దగ్గర డబ్బులు వసూలు చేస్తుందంటూ ఆమెపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఇప్పటికే నరేష్ ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం దీనిపై వివరణ ఇస్తూ ఓ వీడియో కూడా వదిలారు. రమ్య రఘుపతి గారి ఇష్యూ బయటపడినప్పటి నుంచి నాకు మీడియా, బంధుమిత్రుల నుంచి విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయి. 9 ఏళ్ల క్రితం మాకు పెళ్లైంది. మనస్పర్ధల కారణంగా 2-3 ఏళ్లకే విడిపోయాం. ఇలాంటివి జరుగుతాయనే భయంతోనే ఆమెతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు తనతో నాకు గాని నా కుటుంబానికి గాని ఎలాంటి సంబంధం లేదు. డబ్బు తీసుకోవడం, మోసం చేయడం వంటివి ఇప్పటివరకు మా కుటుంబాల్లో ఎక్కడా లేదు. నేను చెప్పేది ఒకటే, రమ్య రఘుపతి కేసులో నాకు నా కుటుంబ సభ్యుల ప్రమేయం ఏం లేదు అంటూ వివరణ ఇచ్చారు నరేష్.